కాదు, మా ఉద్దేశంలోనే మనందరికీ ఒక ప్రత్యేకమైన దినం, అది ఒక పర్వదినం లాంటిది. ఆ రోజు రిపబ్లిక్ డే. మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటే కాకుండా విశాఖ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం, రండి ముందుకు, అందరూ కదులుతాం రండి అని కోరుతున్నాం. చేయి చేయి కలిపి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించుకుందామని చెప్పి, ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని చూసినా ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన నేపథ్యం చూస్తున్నా సరే ఉద్యమాలతోనే మనం అన్ని కూడా నెరవేర్చుకుంటున్న నేపథ్యం ఇది. ఈ అంశం ఏదో కొత్తగా వచ్చింది కాకపోయినప్పటికీ కూడా వారు చెప్పిన మాట్లాడినప్పటికీ కూడా కొంతమంది రాజకీయమైన ఆలోచనలతో వారికున్న సొంతమైన స్వార్థపూరితమైన అవకాశవాదంతో ఈ అంశాన్ని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పక్కతో పట్టిస్తున్న నేపథ్యాన్ని పక్కతో పట్టించడమే కాకుండా చాలా చులకన భావంతో దాని గురించి మాట్లాడిన వాడిని హేళనగా హేయంగా వారు వాడుతున్న పదాలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాన్ని చూస్తే ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి రాష్ట్రానికి ఎక్కువ మరి పెట్టుబడి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని చెప్పి వారు చెప్తున్న సందర్భం. ఎన్నో సందర్భాల్లో మా పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ వివిధ పార్టీలు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రిని అడుగుతున్నా సరే దానికి సమాధానం మాత్రం చెప్పడం మాత్రం లేకుండా ఎప్పుడు చెప్పిందే చెప్తూ వస్తూనే ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి ప్రత్యేక హోదా వల్ల వచ్చిన రాష్ట్రానికి వచ్చిన మేలు కంటే ఏ రకమైన ఆదాయం, ఏ రకమైన నిధుల్ని ఎక్కువగా కేంద్రం నుంచి వస్తున్నాయో విషయాన్ని తెలియ చెప్పండి అడిగితే దానికి ఎక్కడా మాట్లాడలేము.